రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకుని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే మీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరుల సహాయం అంత్యక్రియల్లో మాత్రమే అవసరమవుతుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువనివ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మరణం ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపలే ఏడుపు అంటూ ఒకటి ఉంది అని గుర్తు చేస్తుంది జీవితం. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైనవాడు ఉంటాడు. జాగ్రత్త. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. నాకు సాయం చేయటానికి రాని వారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పని చేస్తే నన్ను దేవుడు గౌరవిస్తాడు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు, అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నింద నీకు ఆగ్రహాన్ని కలగచేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసాధ్యం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆడుకునేవారిని సంపాదించాలి, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విజ్ఞత అలవడుతుంది. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనస్సు ఉండాలి. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ
ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది, అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే ఉసురు, గుర్తుంచుకో. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. పూజా పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు, ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో కష్టపడకుండా ఏది రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది, అలాగే మంచి క్యారెక్టర్ గలవారు వారిపై విమర్శలు చేసేవారికి కూడా మంచే చేస్తారు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. కారణాలు లేకుండా వచ్చే కోపాలు, మనసుకు తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధ పెడతాయి. సరైన తండ్రి, సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాది అవుతుంది. బాధ విలువ ఆ బాధ మోసేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి కేవలం కనబడుతుంది అంతే. సంతోషం అనేది మనీలోనే దొరికితే కేవలం ధనవంతులు నవ్వాలి ఈ సమాజంలో. ఏమీ లేనట్టు, అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండడం మొదలు పెట్టండి, అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు. కాపురం గుట్టుగా సాగాలి అంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి. మనసు లేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు. నలుగురు ఏమనుకుంటారు అన్న భావనతో బ్రతకకండి, ఉన్న నాలుగు రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి, నిలబడాలి అని అనుకుంటే ఎదిరించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది, ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు, నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యని తెలుసుకొని సహాయం చేయి, అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది.
నీకోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకుని వెళ్ళేది అబద్ధం. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది, అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నప్పటికీ మనకు మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. నీ అమాయకత్వమే నిన్ను బాధిస్తుంది, నీ అత్యాసే నిన్ను వేధిస్తుంది, నీ అజ్ఞానమే అగాధంలోకి తోసిస్తుంది, నీ అవివేకమే అంధకారంలోకి వదిలేస్తుంది. ఎవరిని నిందించి సమయం వృధా చేసుకోవద్దు. మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచి నేర్చుకున్న పాఠం. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. మీరు లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి, ఎదిగిన తర్వాత నోరుని మూసుకోండి. గుర్తుంచుకోండి, పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రేమ అనేది ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది, అదే ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. సంపాదన లేని వాడిని చూసి తల్లి కోపంతో ఉంటుంది, తండ్రి దూషిస్తాడు, సోదరులు సరిగ్గా మాట్లాడరు, భార్య ప్రేమ చూపదు, పిల్లలు చెప్పిన మాట వినరు, వెంట కూడా రారు, డబ్బు అడుగుతాడేమోనని ఫ్రెండ్స్ దూరంగా ఉంచుతారు. వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి. ఎవరైతే ఎదుటి వారిని నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచనతో కలిగి ఉండండి. చెవిలో పడేది అంతా నిజం కాదు, కంట్లో పడేది అంతా అబద్ధం కాదు. ఒక వ్యక్తి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనం లైఫ్లో చేసే పెద్ద బ్లెండర్ ఏంటంటే, మనం అంటే లెక్క లేని వాళ్ళను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి, బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి, ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా, ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు, ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. శక్తి ఉన్న సహనంతో ఉండడం రామతత్వం, అవకాశం ఉన్న భర్త వెంటే నడవడం సీతతత్వం, కష్టాలలో తోడు ఉండడం లక్ష్మణతత్వం, నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయతత్వం, ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి నువ్వు ఇచ్చే అద్భుతమైన బహుమతి. మనిషికున్న రోగాలలో అతి భయంకరమైన రోగం మనిషిని నమ్మకపోవడం. చావటానికి కొద్దిపాటి విషం కావాలి, కానీ బ్రతకాలంటే ఎంతో విషం మింగాలి. కాగితం నలిపేటప్పుడు మాత్రం చెత్తగా చూస్తాం, అదే డబ్బు అయినప్పుడు మాత్రం దేవుడిగా చూస్తాం. మనం కాగితమే చెత్త అవ్వడం లేదా దేవుడు అవ్వడం మన స్థాయిని బట్టే ఉంటుంది. కన్నీళ్ళు నవ్వులు ఎప్పుడూ కలిసి రావు, అవి రెండూ కలిసిన క్షణం జీవితంలోకెల్లా అద్భుతమైన క్షణం. కోపం ఫిర్యాదులే మీ విధానం అయితే మీకోసం సమయం వెచ్చించేవారు ఎవరూ ఉండరు. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరి ఎవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏమీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. జీవితంలో అందరూ తరచుగా చేసే తప్పేమిటంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోతుంటారు, మర్చిపోవాల్సిన విషయాలను గుర్తుంచుకుంటారు. మనిషికి ఉండే రెండే కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, రెండు చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, కానీ మనిషికి ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు విధాలుగా మాట్లాడుతుంది. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికి విలువ ఎక్కువ, అలాగే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా
నీ మంచితనానికే విలువ ఎక్కువ. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. మన అభివృద్ధికి ఆటంకాలు కలిగించే 7 సాంఘిక పాపాలు: కష్టం లేని సంపాదన, సంతోషం లేని వివేకం, జ్ఞానం లేని వ్యక్తిత్వం, నీతి లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని ఆరాధన. వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. నీ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో బయటపెట్టకు, అన్ని పనులు చెడగొట్టుకున్న వాడి అవుతావు. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో, గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. ఇతరుల పట్ల మనం హింస ద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒకరోజు అవి మనకి ఎదురవుతాయి. మనం తప్పు చేస్తే తప్పుని ఒప్పు చేస్తే ఒప్పని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు, ఏం చేసినా మనల్ని భరించేవాళ్ళు మనవాళ్ళు. అపార్థం చేసుకోవడానికి ఒక్క క్షణం చాలు, అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం పట్టచ్చు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. కష్టాలు కోపం నుంచే పుడతాయి, కాబట్టి ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు విజయం సాధించగలరు అని తెలుసుకోవాల్సిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అది మీరే. మీ ఆత్మవిశ్వాసమే మీ మొదటి విజయమని గుర్తించండి. స్వచ్ఛమైన చిరునవ్వు, అంతులేని ఆనందం కాగితపు పడవలతోనే వెళ్ళిపోయాయి. మిగిలినదంతా రేపటి గురించి ఆశ, నిన్నటి గురించి బాధ, నేటి గురించి ఆలోచన. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకెదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనసు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారంను బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు, మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు. వెలుగుతున్నంతసేపే దీపం మనకు కనిపిస్తుంది అనుకుంటాం, నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకి కనిపిస్తాం. మానవత్వం దీపం లాంటిది, అది మనసులో ఉన్నంతసేపే మనం ఎవరికైనా కనిపించేది. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. ఏది మనకు చెప్పి జరగదు, జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వద్దు, బాధపడద్దు అని నేను చెప్పను. ఏడుద్దాం బాధపోయేదాకా, మరో ఉదయం వచ్చేదాకా, కానీ ఎక్కడా ఆగొద్దు అని మాత్రమే చెప్తున్నా. మన గతం మనకి అడ్డంకి కాకూడదు, ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో ఒక రాజసం ఉంటుంది, ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం ఉండదు. అదొక రాజసం,